చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పాత కబోర్డులు, ఇవి ప్లేవుడ్ ఎలా పాడైపోయిందో. అప్పుడు దీనికి సన్మే కంటిస్తే పనిచేయదు, చూసారు కదా బాగానే ఉంది. పైన పొరమాటికి ఊడిపోయి కాబట్టి వీళ్ళకి సన్మేకి పనిచేయదు. వీళ్ళకి ఏం చేయాలంటే వెన్నీర్లు అంటించుకోవాలి. వెన్నీర్లు వేసా చూస్తాను మీకు, డోర్ కట్ ఊడిపోయి చూస్తున్నారు కదా ఇవన్నీ పాడైపోయి. వీళ్ళకి మనం సన్మేకి అంటించుకుంటే పనిచేయదు కాబట్టి వెన్నీర్ అన్నది వేసుకోవాలి. వెన్నీర్ వేసుకుంటే నీట్గా వస్తుంది, మీకు వెన్నీరు వేసిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ డోర్ పోయింది కదా, ఇప్పుడు ఆ డోర్ తగ్గించేస్తాం. ఇదే డోరు. ఇప్పుడు వీళ్ళకి మనం అడిచి సీట్ ఇదే వెన్నెర్ సీట్ అంటారు. చూస్తున్నారు కదా ఈ వెన్నెర్లో చాలా రకాలు ఉంటాయి. అందులో వీరు ఈ మోడల్ తెచ్చుకున్నారు. చూసారు కదా మోడల్ ఏ విధంగా ఉందో, సీట్ ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని ఈ ప్లేవుడ్ మీద కట్ చేసి దీన్ని ప్లేవుడ్ మీద గొమ్మెక్కి అంటిస్తాం. ఈ సీట్ని కట్ చేసి ప్లేవుడ్ మీద అంటించడం జరిగింది. ఇప్పుడు లోపల డోర్లు ఉన్నాయి కదా, డోర్లు అన్నిటికి ఈ సీట్ని కట్ చేసి అంటించడం జరుగుతుంది. మీకు కట్ చేసి అంటించి ఒకటి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ డోర్కి ఇక వెన్నీర్ అంటిస్తున్నాము. ఇప్పుడు దీనిపైన ఈ పొర ఉంది కదా, ఇది లాగేసుకోవాలి. చూసారు కదా అలా వచ్చేస్తుందో, ఇది మొత్తం లాగేసుకొని అప్పుడు అంటించాలి. వచ్చిందల్లా లాగేసుకోవాలి, ఇది లేకుండా అంటించకూడదు. ఇది లాగేసుకుంటే గమ్ము దీన్ని గమ్ము గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీని మీద అంటిస్తే మనకి ఏమవుతుంది అంటే సీట్ అనేది ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ లాగేసుకోవాలి. వచ్చినవి అలా లాగేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా లాగేది, మొత్తం ఈ విధంగా లాగేసుకోవాలి. లాగేసుకొని అంటించాలి. ఇప్పుడు అంటించడం కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం అంతా పీకేది. చూసారు కదా నీట్గా ఈ విధంగా లాగేసుకున్న తర్వాత ఇది వెన్నీర్ సీట్. ఈ వెన్నీర్ సీట్ని దీనికి ఇలాగ లామినేట్ చేయాలి మనం, ఇలా అంటించాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు దీనికి గమ్ము రాద్దాం. ఇప్పుడు గమ్ము రాస్తారు, అది గమ్ము ఫెవికల్ మెరైన్ దీన్ని వాడుతున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు గమ్మును రాయడం జరుగుతుంది. ఈ విధంగా గమ్ము సీట్ మీద వేసుకొని దాన్ని ఒక పెడితే ఈ విధంగా చక్కముఖం తీసుకొని దానికి ఈ విధంగా మొత్తం సీడు మొత్తం అంటుకునే విధంగా రాయాలి. చూసారు కదా మొత్తం సీడు మొత్తం రాయడం జరిగింది. ఇప్పుడు దీనికి రాసిన విధంగానే ఈ విధంగానే కింద డోర్కి కూడా మనం గమ్ము మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉండాలికి అప్లై చేస్తే రెండు సరిగా అంటుంటాయి. ఒక దాంట్లో చేస్తే గమనం సరిగా అనుకోదు. ఉండాలికి మనం అప్లై చేస్తుంటే గమనం సరిగా పెట్టి సరిగా అంటుంటాయి. కంపల్సరీ ఓకే చక్కి మనం గమనం అప్లై చేయాలి. సరిగా ఉండాలికి అప్లై చేసుకొని వీటిని దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని దాన్ని ప్రెస్ చేయాలి. మొత్తం వీటిని మొత్తం ప్రెస్ చేయాలి, మొత్తం అటు ఇటు నొక్కుతూ పామాలి. ఈ విధంగా పామి దానికి మేకులు అన్నది వేయాలి. మీకు మేకులు చూపిస్తాను, చూస్తున్నారు కదా ఇవి అట్లస్ మేకులు, అరంగుల అట్లస్ మేకులు. వాటిని చుట్టూ మనం కరెక్ట్గా ఈ వారను దిగ్గొట్టుకోవాలి. వారం దిగ్గొట్టినప్పుడు ఏంటంటే సైడ్ బీడింగ్ వస్తుంది, అప్పుడు మీకు మేకులు అన్నవి కనబడవు, మేకులు అన్నవి అందులో కవర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఆ విధంగా వార్క్ అన్నది తీసుకోవాలి. మీకు పైన బీడింగ్ రావడం వల్ల బీడింగ్ అనేది ఆ మేకని కవర్ చేసేస్తుంది, అప్పుడు మీకు కనబడదు, ఆ మేక అన్నది కనబడదు, మేక ఉంటుంది. ఆ విధంగా ఈ వారం మొత్తం చుట్టూ ఈ వారం ఇలాగ మనం మేకలు తగ్గట్టుకోవాలి. ఫైనల్గా మీకు డోర్ ఈ విధంగా కనబడుతుంది. మొత్తం చూపిస్తాను, డోర్లు అన్ని అయిపోయి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ విన్నర్ సీట్ వేసాము, మీకు దీనికి మేకలు కనబడవు. చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తాం, మీకు మేకలను కనబడవు ఎందుకంటే మేకలను అంత చిన్నగా ఉంటాయి.
మీకు బాగా దగ్గర నుండి చూపిస్తాను మేకులు. చూసారు కదా, ఇది మేకు. మీకు ఈ పైన బీడింగ్ ఎలా వచ్చేస్తుంది అప్పుడు ఈ మేకు కూడా కనబడదు. ఇలా కనబడకుండా వెన్నెర్ షీట్కి మేకులను వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేస్తాను చూపిస్తాను చూడండి. పేపర్ కొట్టండి, పేపర్ కొట్టండి. చూస్తున్నారు కదా మనం పేపర్ మిషన్ అని తీసుకొని ఈ విధంగా క్రాప్గా వాటిని కొట్టాలి. చూసారు కదా సాఫ్ట్గా ఏ విధంగా వచ్చిందో. ఈ ప్లైవుడ్కి సమానంగా కొట్టేసుకోవాలి ఇలా నాలుగు పక్కల. ఇవన్నీ ఆల్రెడీ ఫినిషింగ్ చేస్తాము, ఇదంతా అయిపోయింది. మీకు పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది కదా ఈ గోడి ఎలాగుందో. ఇది ఇలాగా నీట్గా ఉండే విధంగా దీనికి మనం బీడింగ్ అనేది కట్టాలి. దీనికి ఎడ్జ్ బీడింగ్ అనేది కట్టాలి. చూస్తున్నారు కదా ఇదే ఎడ్జ్ బీడింగ్. దీనికి చిన్న ఎడ్జ్ అనేది ఉంటుంది, దీని జే బీడింగ్ కూడా అంటారు. దీన్ని మనం ఈ గోడి ఉంది కదా దీనికి ఈ విధంగా కట్టుకుంటే చూడండి నీట్గా కనబడుతుంది. ఈ విధంగా నీట్గా కనబడుతుంది. ఇలా డోర్కి చుట్టూ కట్టాలి. కట్టి మీకు చూపిస్తాను, మొత్తం కట్టిన తర్వాత చూపిస్తాను. అది ఎలా పెట్టినాను డోరు అలా పోయి. చూసారు ఫ్రెండ్స్ డోర్ ఏ విధంగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. మనం ఇంతకుముందు స్టార్టింగ్ మీరు చూసారు కదా వీడియోలో ఏ విధంగా ఉందో. ఇప్పుడు బీడింగ్ కొట్టాక ఎంత నీట్గా ఉందో. ఈ బీడింగ్ కట్టేటప్పుడు కూడా ఇక్కడ బంధువుల దగ్గర చూసారు కదా ఖాళీ లేకుండా కట్టుకోవాలి. ఇది ఖాళీ లేకుండా కట్టుకోవాలి. బంధువు వారికి కట్టక బంధువు వారికి ఉండే విధంగా కట్టుకోవాలి. చూసారు కదా మూలలో అన్నీ కట్టుకుండేలా కట్టుకోవాలి. మీకు నీట్గా కనబడుతుంది డోర్ అన్నది గోడీలు. చూసారు కదా ఇంత ముందు డోర్కి ఇప్పుడు డోర్కి ఎంత తేడా వచ్చిందో. ఈ బ్యాక్ సైడ్ సమ్మె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫైనల్గా డోరు. చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా వచ్చిన డోరు. దీనికి పాలిష్ కట్ట చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను కదా. ఫ్రేమ్ కూడా వెన్నె వేస్తున్నాం. చూస్తున్నారు కదా వెన్నెర్ ఇదే. దీన్ని చూస్తున్నారు కదా ఫ్రేమ్కి వెన్నెర్ని మనం దగ్గరడం జరుగుతుంది. దీన్ని గొమ్మ రాసి ఇంకో ఇప్పుడు గొమ్మ రాసి దగ్గరతారు సూత్రి అని. ఇటువైపు చూస్తున్నారు కదా ఇదంతా పాత ఫ్రేము, ఇంకా అటువైపు వేయలేదు. చూస్తున్నారు కదా ఇదంతా పాత ఫ్రేమ్, ఇంకా వేయలేదు. ఇటువైపు చూస్తే ఇంకో ఫ్రేమ్కి వేసాం. చూసారు కదా నీట్గా ఏ విధంగా ఉంటుందో. మొత్తం మీకు అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు లోపల పక్క అయింది, ఇంకా కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఈ కిందన కూడా వేయడం జరుగుతుంది. మొత్తం వెన్నీర్తో కవర్ చేయడం జరుగుతుంది. మీకు కవర్ చాలా నీట్గా కొత్త దానిలో వస్తుంది. గొమ్మరాస్ అంటించడం జరిగింది, ఈ విధంగా అంటించింది. మీకు మీకు పాలిష్ చేసిన తర్వాత ఈ మేకలను కనబడవు. పాలిష్ చేసినప్పుడు ఇది తెల్లగా కనబడుతుంది కదా, పాలిష్ చేసినప్పుడు ఈ మేకలు అనేవి నల్లగా మారిపోతాయి. దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు. మేకలు ఎక్కువ వేసుకోకుండా ఎక్కువ దూరం దూరంగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ గొమ్మ పెడతాం కాబట్టి గొమ్మకి అంటిపోతుంది షీటు. ఫ్రెండ్స్ మీకు మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ దాకా అయింది, మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ గుడ్సెలు రాస్తున్నాను. పాలిష్ చేసిన ఒకసారి గుడ్సెలు వేసుకొని కొట్టి ఆ గుడ్సెలు వేయాలి. మొత్తం వుడ్ సీల్ రేసడం జరిగింది. మొత్తం అంతా వుడ్ సీల్ రేయడం జరిగింది. కింద కబడ్డు ఇప్పుడు దీనికి పేపర్ కొట్టాలి. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీనికి పేపర్ కొట్టాలి. పేపర్ కొట్టి పాలిష్ అన్నది వేయాలి. ఇప్పుడు దీనికి పేపర్ కొట్టి పాలిష్ అన్నది వేయాలి. మీకు బయట ఆల్రెడీ డోర్లు పాలిష్ వేస్తున్నారు, అది చూపిస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, పాలిష్ ఫైనల్ కోటింగ్ అయింది. దీని మీద ఇంకో కోటింగ్ టచ్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా కనబడుతుందో గేజింగ్ అన్నది. ఇదంతా హ్యాండ్ పాలిష్, చేత్తో చేసింది. బ్రష్తో చేస్తే ఎంత నీట్గా రాదు, చేత్తో వేస్తేనే నీట్గా వస్తుంది. ఇవన్నీ అయిపోయి ఇది చెయ్యాలి. పేపర్ కూడా వేస్తే ఇప్పుడు పాలిష్ వేయడం జరుగుతుంది. పాలిష్ వేస్తారు, పాలిష్ కంప్లీట్ అయిపోయింది. చూద్దాం నీట్గా ఎలా వచ్చింది. నీట్గా వచ్చింది. మీకు డోర్లు తీసాక కూడా, డోర్లు బీచ్చాక కూడా మళ్ళీ చూపిస్తాను. పాలిష్ చాలా నీట్గా ఉంటుంది, పాలిష్ అన్నది నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. పాలిష్ తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ ఉంటుంది డోర్లు బీచ్చిన తర్వాత.
ఫైనల్ కోటింగ్ వేస్తున్నారు అది చూడు. ఫైనల్ కోటింగ్ పాలిష్ అన్నది అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఇటు సైడ్ ఏం కావలేదు. చూసారు కదా ఇవి ఏ విధంగా ఉన్నాయో. ఈ పాలిష్ ఫైనల్ కోటింగ్ అయింది. ఇది టచ్ వుడ్ అనేది అప్లై చేస్తున్నారు. మీకు టచ్ వుడ్ అనేది వేస్తే గ్లౌజీనెస్ వస్తుంది. చూసారు కదా డోర్లు అనేది క్లోజీగా ఉంటాయి. కవర్లు మొత్తం అయిపోయి మీకు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తాను. Thank you.